రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. 2019 నుంచి 2023 వరకు గత 5 సంవత్సరాలుగా గుంటూరు మార్కెట్లో స్టాకులు ఏ విధంగా ఉన్నాయి, ఏసీలకు ఏ విధంగా కాయలెక్కాయో రిపోర్ట్ అయితే తీసుకొని రావడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి. 2019లో వచ్చేసి 23,47,625 టిక్కీలు మార్చి నెలలో వరకు స్టాకులు అయితే ఉండడం జరిగింది. 2019కి వచ్చేసి 4 లక్షలు తగ్గింది, 19,000కి వచ్చింది. మళ్ళీ 2021లో మళ్ళీ పుష్కలంగా 25 లక్షలు సరుకు అయితే ఎక్కడం జరిగింది. 2022లో వచ్చేసి 21 లక్షలు సరుకు అయితే ఎక్కడం జరిగింది. దాదాపుగా పోల్చుకున్నట్లయితే గత సంవత్సరం 4 లక్షలు అయితే, మళ్ళీ గత సంవత్సరంతో ఈ సంవత్సరం పోల్చుకున్నట్లయితే మార్చి 28 వరకు దాదాపుగా చూసుకున్నట్లయితే 22,91,178 టిక్కీలు మార్చిన లాస్ట్కి అయితే ఉండడం జరిగింది. గుంటూరు సరౌండింగ్స్, గుంటూరు ఏసీలలోనే ఈ విధంగా పోల్చుకున్నట్లయితే దాదాపుగా మార్కెట్కి ఈ సంవత్సరం ఏప్రిల్ నెల అలాగే మే నెలలో కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా 30 లక్షల సరుకు అయితే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది తేజ సెగ్మెంట్ ఓన్లీ. గత 5 సంవత్సరాల రికార్డు ఈ సంవత్సరం అయితే ఎక్కువగా చేరుకునే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది. 2021లో 25 లక్షల సరుకు ఎక్కింది, ఇప్పుడు వచ్చేసి 22 లక్షల సరుకు మార్చికే కొనసాగడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇంకా ఏసీలకి పోటెత్తే అవకాశం ఉంది. హెవీ డిమాండ్ ఉండడం, ఆర్డర్ల పరిస్థితి బాగా ఉండడం వలన కొన్ని మంది రైతులు అమ్ముకోవడానికి ఇష్టపడుతున్నారు. కొన్ని మంది రైతులు ఏసీల్లోకి ఎక్కువగా నెట్టడానికి అయితే మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా గుంటూరు రిపోర్ట్లు మార్కెట్ అయితే ఉండడం జరిగింది. కొత్తగా చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ని ఫాలో అండి. చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని లైవ్ అప్డేట్స్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఫాలో అండి. మీకేమైనా డౌట్స్ అలాగే ఏమైనా సెగ్మెంట్ల గురించి ఉన్నట్లయితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి.